ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ రైస్. ఇక మరి యాడ్ మన ధూమ్ ధామ్ ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. అయ్యో, ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్నట్టే ఉన్నాయట కదా. వ్యాక్సిన్ల మీద మన మోడీ సారు మాటల కోతలు. మనోళ్ళకి ఇస్తందుకు వ్యాక్సిన్లు దిక్కులేవు గానీ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్సవాలు చేయాలనని పిలిపిస్తావా అని ఇజ్జద్దిస్తున్నారమ్మ నిన్నటి సంధి. మరి తయారైన వ్యాక్సిన్లన్నీ ఏమవుతున్నాయి, ఏడికిపోతున్నాయి చూద్దాం పరి. ఈ నెల 11వ తారీఖు సంధి 14 దాకా దేశంలో వ్యాక్సిన్ ఉత్సవాలు చెయ్యాలే, అర్హులందరికీ వ్యాక్సిన్లు వేయాలి అని మోడీ సారు పిలిపించిండోల్లో నిన్న. బాగానే ఉన్నది ముచ్చట, ఊపర్ షేర్వాణి అందరు పరేశాని అన్నట్టు ఓ దిక్కు నో స్టాక్ బోర్డులే పెట్టబట్టిర్రు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని వ్యాక్సిన్ సెంటర్ల తాన. మరి ఉత్సవాలు ఎట్లా చేసుకోమంటావు మోడీ సారు? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నదిగా కథ. ఉత్సవాలు కాదు, సమస్యలు కరువు కాటకాలు ఉన్నాయి వ్యాక్సిన్లకు అని అంటున్నాడు షేయ్ గుర్తు పార్టీ లీడరు రాహుల్ గాంధీ సారు. నిజంగానే ఈడనేమో వ్యాక్సిన్ల స్టాక్ లేదంటున్నారు, 2-3 రోజుల కంటే ఎక్కువ డోసులు లేవంటున్నారు. బయట దేశాలకేమో గిఫ్టులు ఎగమతులు చేస్తున్నారు. ఇదెక్కడి కథ మరి? ఫస్ట్ మన పొట్ట నిండితేనే కదా పక్కోళ్ళకి సాయం చేసేది. మనోళ్ళను పస్తులుంచి పక్కోళ్ళ కడుపు నింపుతా అంటే ఎట్లా మోడీ సారు? మరి ఇంత జాలి దయ కరుణా రసాలను ఒలికిచ్చుడు ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? మహారాష్ట్రలా కింద మీద అవుతున్నారు జనాలు వ్యాక్సిన్ల కోసం, బంగ్లాదేశ్ వాళ్ళకేమో ఫ్రీగా వ్యాక్సిన్లు గిఫ్ట్లు పంపించబడుతుంది. అంటే మహారాష్ట్ర వాళ్ళు మనోళ్ళు కాదా ఎట్లా? ఏదో ఈ సవతి తల్లి ప్రేమ చూపెట్టుడు మరి. అయితే పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో మాత్రమే వ్యాక్సిన్ ఫుల్ స్టాకులు పెడతారా ఎట్లా అని నిన్నటి సంధి పంచుల మీద పంచులు వేస్తున్నారు. పొరపాటున వ్యాక్సిన్ ఉత్సవాలు జరపాలని పిలిపించిన పానానికి మోడీ సార్ను పాపము. పెళ్లి కూతురు కూడా తయారుగున్నది, ఇక పందిరింట్లకు పట్టుకరాండ్రి. ఇద్దరికిద్దరు చూడముచ్చటగున్నారు పంతులు. ఇక ఆలస్యం ఎందుకే కానీ, అగ్గో జీలకర్ర బెల్లం కూడా పెట్టిర్రు. ఇక తాళిగట్టుడు ఒకటే బాకీ ఉన్నది, అది కూడా కానియుండ్రి. ఆహా, ఏమన్నా జరిగిందా అసలు? మామూలు మనుషులకు ఏ మాత్రం తక్కువ కాకుండా చేసిర్రు పోర్రి అన్నట్టు వీళ్ళు అందరి లెక్క కాదుల్లో అంధులు. ఇటు పెళ్లి కొడుకుకు అటు పెళ్లి కూతురుకు ఇద్దరికి కండ్లు కనిపించవట. అయినా సరే ఒకరినొకరు ఇష్టపడ్డరు, ఒకటి కావాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇంటిల్లావులను ఒప్పించిర్రు. ఆఖరికి చుట్టాలను పక్కాలను పిలిపించి ఇట్లా అంగరంగ వైభవంగా లగ్గమాడిర్రు. గ్రేట్ కదనొల్ల. కొత్తగా లగ్గమాడిన ఈ పెళ్లి జంట 10 కాలాల పాటు సల్లగా బతకాలనని మనం కూడా దీవెనార్తులు ఇద్దాం. కరోనా మీద అవగాహన వట్కరానికే ఒక్కొక్కరు ఒక్కో తీర్ల ప్రయత్నాలు చేశారు. కొందరు యమున్ లెక్క ఏషం కట్టి రోడ్ల మీదనే ఆటలాడిరు, ఇంకొందరు పాటలు వాడి అవగాహన పట్టుకొచ్చే ఉపాయం చేసిర్రు, ఇంకా కొందరేమో మీటింగులు పెట్టి కరోనా పాటలు కూడా ఎప్పిండ్రు. ఇట్లా ఒకటా రెండా లెక్కలేన నిద్దలు పడ్డరమ్మ మొదటి పారొచ్చిన కరోనా మీద అవగాహన పట్టుకరానికే. కరోనా వచ్చింది, జనంలో అవగాహన పెరిగింది, నెలల కమానం లాక్డౌన్లు ఉన్నారు, చిన్నగా మెల్లగా కరోనా కూడా తగ్గుముఖం పట్టింది. ఏ పాటో కరోనాకు నూకలు ఒడిచినట్టే ఉన్నాయి రావచ్చు అనుకున్నామా? ఇంతలనే రెండోడది వచ్చింది. అవగాహన కార్యక్రమాలు కూడా జోరు మీదనే నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ చూపించుడు ఇప్పుడు అయ్యే పని కాదు, కానీ మచ్చుకు ఆగ్రా తావునుండే ఈ మెజిషియన్ ముచ్చట చూద్దాం పారి. మెడల దండలేసుకొని జోరు మీదనే ముస్తాబయ్యిండు, బండి కూడా తయారుగానే ఉన్నది. అగ్గో మాస్క్ పెట్టుకున్నట్టే పెట్టుకొని మళ్ళా తీసిండు, కెమెరాకు ముఖం చూపిద్దామనుకున్నాడా ఎట్లా? చూసినాం గానీ ఇక పెట్టుకోవే మాస్క్. అసలే 2వ దశ కరోనా వైరస్ చాలా కంత్రిదట. అగో మూతికి మాస్క్ పెట్టుకోమంటే కండ్లకు గంతలు కట్టుకుంటున్నవేందే? హోష్ని ఖైదీ లెక్కనే ముఖం నిండా తొడుక్కున్నాడు. ఆయంత జైలు గిట్లా పయనమవుతున్నాడా ఎట్లా అని అనిపిస్తున్నది కదా నోళ్ళ చూస్తుంటే. కాని కాదొల్లా, కరోనా మీద అవగాహన వట్కరానికేనట ఈ ఇద్దలు. అగో చూడుండ్రి కండ్లకు గంతలు కట్టుకొని బండి ఎట్లా తోలుతున్నాడో. అసలే ఈ తాపచ్చే కరోనా వైరస్ డేంజర్ ఉన్నది. పోయిన తాప కంటే కరోనా కేసులు జోరు మీదనే పెరుగుతున్నాయి, కానీ జనం మాత్రం లెక్క పెడతలేరు. మాస్కులు పెట్టుకోండ్రి, సామాజిక దూరాన్ని పాటియుర్రి అని శిలికకు చెప్పినట్టు చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే చేస్తున్నారు.
అగో ఆ సుంటోళ్లకు, ప్లాస్టిక్ అడ్డగోలుగా వాడేటోళ్లకు, ట్రాఫిక్ రూల్స్ పాటియనోళ్ళ దాంట్లో అవగాహన పట్కరానికేనట. ఇట్లా కండ్లకు గంతలు కట్టుకొని బండి మీద దేశ ప్లాస్టిక్ మీద ఇగో ఇట్లా కండ్లకు గంతలు కట్టుకొని భారత సందేశ యాత్ర పేరిట బండి మీద తిరిగే పని పెట్టుకున్నాడు అన్నట్టు ఒకటి కాదు రెండు కాదు లా ఏం తక్కువ 11 రాష్ట్రాలు 22 జిల్లాలు తిరుగుతాడట. అంటే చూడుండ్రి ఈయన పట్టుదల ఎట్లున్నదో. గంట సేపు బండి మీద తిరుగుతేనే పానం అంతా గాయగాయ అవుతుంది. అసంటిది పక్కూరు కాదు పొరుగురు కాదు కండ్లకు గంతలు కట్టుకుని బండి మీద 11 రాష్ట్రాలు తిరగాలని అనుకున్నాడంటే మామూలు ముచ్చటనా అసలు. అది కూడా మన కొరికే, మనం మంచిగుండాలననే ఇంత పెద్ద సాహసాన్ని ముందటేసుకున్నాడు. నిజానికి గ్రేట్ కదా. ఇక మరి ఇది ఎప్పుడు పూర్తి చేస్తాడో ఏమో గనోల్లో, ఇగో ఈ అన్న ముందట పెట్టుకున్న ఈ కార్యము ఎసంటి అడ్డంకులు రాకుండా పూర్తి చేయాలని మనం ధూమ్ధామ్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్దాం. వల్ల ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ రైస్. ఇక మరి రియాలిటీ పర ధూమ్ధామ్ ముచ్చట్లు ఇవే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో వస్తా, అప్పుడు మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. మరి అప్పటిదాకా నేనుంటా, మీరైతే చూస్తున్నాను రీ టీ న్యూస్.